ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్కారం సుభాష్ గారు. నమస్తే లేని గారు. అయితే ఇప్పుడు ఈ స్వనిధిసే సమృద్ధి అనే ఈ కొత్త కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది, మరి దీని ఉద్దేశాలు ఏమున్నాయి, ఈ కార్యక్రమం గురించి కొంత మా శ్రోతలకి పరిచయం చెప్తారా? తప్పకుండా. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే, కోవిడ్ సమయంలో ఎవరైతే మన వీధి వ్యాపారులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా 10,000 రుణాలు 20,000 రుణాలు అనేది ఇస్తూ ఆర్థిక సాయం అనేది చేయడం జరిగింది. ఈ ఆర్థిక సాయమే కాకుండా ఈ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించాలన్న ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే పట్టణ ప్రగతి కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇంతకుముందు దేశవ్యాప్తంగా 125 మున్సిపాలిటీస్ని తీసుకోవడం జరిగింది. ఒక విడతలో 1 ఇయర్లో భాగంగా 200,000 మందికి ఈ యొక్క 6 శాఖల ద్వారా ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా వీళ్లకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం 2వ విడతలో భాగంగా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో 31 మున్సిపాలిటీస్ అనేది తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో నిర్మల్ అండ్ భైంస 2 మున్సిపాలిటీస్ని ఈ స్వనిధి సమృద్ధి స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వీధి వ్యాపారికి ఆర్థిక భరోసాతో పాటు ఆయన యొక్క ఆరోగ్యము, వారి కుటుంబ సంక్షేమము, ఒక ఇన్సూరెన్స్ స్కీములు ఇలాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వారి జీవితాల్లో మరింత కొత్త వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మొదట ఏంటంటే, ఈ వీధి వ్యాపారులు ఎవరైతే రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటారో వీరి కుటుంబాలకు సంబంధించిన సోషియో ఎకనామిక్ ప్రొఫైలింగ్ అంటాం, అంటే వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ సర్వే ద్వారా వారి యొక్క పరిస్థితులు మరియు ఏ స్కీమ్కు వారి కుటుంబంలో అర్హులు ఉన్నారనే విషయాన్ని గుర్తించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది పిఎం స్వనిధి పథకానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన పథకం కార్యక్రమం కదా, అయితే ఇప్పుడు దీంట్లో లబ్ధిదారుల విషయంకి వస్తే పిఎం స్వనిధి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకే ఇది కూడా పథకం వర్తిస్తుందా, లేకపోతే ఆ పథకంలో లేని వాళ్ళు కూడా ఈ పథకంలో చేరొచ్చా? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏంటంటే, ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారు మాత్రమే ఇందులో లబ్ధిదారులుగా ఉన్నారు. ఇందులో ఇప్పుడు స్వనిధి సమృద్ధిలో కొత్త ఇన్వాల్వ్ అయింది ఏంటంటే, వారి ఇంట్లో ఎవరైనా సరే వారి కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ వారి తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి, వీధి వ్యాపారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పథకాలకు అర్హులుగా పరిగణిస్తాం. అయితే ఇప్పుడు ఒక 5 ప్రభుత్వ శాఖల ద్వారా వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిని ఈ స్వనిధి సమృద్ధి పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందిస్తామన్నారు కదా, మరి ఏ ఏ పథకాలు వీళ్లకు వర్తిస్తాయి, ఆ పథకాల వివరాలు చెప్తారా? ఇందులో ముఖ్యంగా ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఆర్థిక సేవల కింద ప్రతి ఒక్క వీధి వ్యాపారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఎలాంటి ప్రమాదాలు జరిగినా కానీ వారి కుటుంబాలు మళ్ళీ ఆర్థికంగా వెనుకబాటుకు గురి కాకుండా ఉండడం కోసము ఇక్కడ 2 ఇన్సూరెన్స్ స్కీమ్లు అనేవి అమలు చేయడం జరుగుతుంది. ఒకటి సురక్ష భీమా యోజన అని, 2వది జీవనజ్యోతి భీమా యోజన అనేది, మళ్ళా 3వది ఏంటంటే, ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే జన్ధన్ అకౌంట్ కింద వారికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా వీరికి అందజేయడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, SBI కింద 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల ఉన్న వారు ఎవరైనా ప్రమాదవశాత్తు కనుక చనిపోతే 2 లక్షల రూపాయలు వారికి అందజేయడం అనేది జరుగుతుంది. అలాగే జీవనజ్యోతి సురక్ష భీమా యోజన కింద 330 రూపాయలు కట్టుకున్న వాళ్ళకి, 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా అంటే న్యాచురల్ డెత్ జరిగినా కానీ వీరికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అనేది అందజేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ 3 రకాల సేవలు అందుతున్నాయి. అలాగే సివిల్ సప్లై శాఖ ఉంది, పౌర సరఫరాల శాఖ. ఇందులో ONORC వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. అంటే ఈ వీధి వ్యాపారులందరూ కూడా చాలా మంది వలసలు వచ్చిన వాళ్ళు కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు గారు ఉంటారు కాబట్టి వీరికి రావాల్సిన సరుకులు ఏవైతే ఉంటారో, ఫ్యామిలీ అక్కడుండి వీళ్ళు ఇక్కడ పట్టణాలలో ఇరుక్కుపోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వీరికి రేషన్ కార్డుపై భారతదేశంలో ఎక్కడైనా సరుకు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కింద సివిల్ సప్లై శాఖ ద్వారా మేము సమన్వయం చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకు మళ్ళా ముఖ్యంగా ఏంటంటే, లేబర్ డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి ఒక 2 రకాల స్కీమ్లు అనేవి మనము అమలు చేస్తా ఉన్నాం. పిఎం శ్రమయోగి మాన్ధన్ యోజన అని ఒక స్కీమ్ ఉంది. ఇందులో ఏంటంటే, వారి వయసును బట్టి మినిమం 50 రూపాయల నుండి 200 రూపాయల వరకు వారి ఏజ్ని బట్టి చెల్లిస్తే 60 సంవత్సరాల తర్వాత వీళ్ళకు కూడా పిఎఫ్ లాగా పెన్షన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక స్కీమ్ని మనము ఈ స్వనిధి సమృద్ధిలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది ఇంకోటి ఏంటంటే, BOCW బిల్డింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అని చెప్పేసి ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా, వీరి కుటుంబాలలో ఎవరైనా లేబర్ కనుక ఉంటే వీళ్ళందరికీ ఈ శాఖ ద్వారా
ఐడి కార్డులు అనేది ఇప్పించడం జరుగుతుంది. ఈ ఐడి కార్డు ద్వారా వీరి కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగినా లేదా వాళ్ళ పిల్లలు ప్రెగ్నెన్సీ అలా ఉన్నా కానీ 30,000 రూపీస్ ఇలా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ బెనిఫిట్స్ కూడా ఈ వీధి వ్యాపారులందరూ కూడా పూర్ కాబట్టి వీళ్ళందరికీ ఇవి అందజేయాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మాతృవందన యోజన అనే ఒక స్కీమ్ ని కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరన్నా డెలివరీ సమయంలో హాస్పిటల్కి వెళ్ళి ఇన్స్టిట్యూషన్ డెలివరీ అయిన తర్వాత జర్నీ సురక్ష యోజన కింద వీరికి కూడా ప్రభుత్వం ద్వారా అందే అన్ని బెనిఫిట్స్ అనేవి అందజేయడం జరుగుతుంది. ఈ రకంగా 5 శాఖల ద్వారా 8 రకాల స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసేసి ప్రతి ఒక్క వీధి వ్యాపారికి ప్రభుత్వం అందించే పథకాన్ని వారి ఇంటి వరకు తీసుకెళ్లడం కోసము మా మెప్మ అనేది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి గౌరవ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు ఢిల్లీ లెవెల్లో కానివ్వండి, ఇక్కడ మా సిడిఎంఏ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలతో వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ను అందజేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు May 2 ఈ సర్వే కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రారంభం అనేది అయింది. గత March 23 ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి సర్కులర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 నుంచి సర్వే అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే అన్ని శాఖల సమన్వయంతో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉంటారు, ఇప్పుడు మనకు నిర్మల్లో 4,664 మంది ఉన్నారు, బహింసాలో 2,500 వరకు ఉన్నారు. వీరందరికి కూడా మేము సర్వే చేసిన తర్వాత ఏ స్కీమ్కి అయితే అర్హులు అవుతారో వీరందరికీ ఆయా డిపార్ట్మెంట్లకు అప్లై చేయించేసి ఆ స్కీమ్లన్నీ కూడా వీరికి అందే విధంగా చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ స్వనిధి సమృద్ధి పథకం ఏదైతే ఉన్నదో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో అమలవుతుందా లేక ఎంపిక చేసిన కొన్ని మున్సిపాలిటీలను? ముఖ్యంగా ఏంటంటే ఇది మనకు మొదటి విడతలో తెలంగాణలో ఉన్న 9 మున్సిపాలిటీలు మాత్రమే తీసుకోవడం జరిగింది. అంటే 9 మున్సిపాలిటీస్ తెలంగాణలో తీసుకుంటే దేశవ్యాప్తంగా 125 తీసుకున్నారు. ఇప్పుడు 2వ విడతలో దేశవ్యాప్తంగా 126 మున్సిపాలిటీస్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 31 మున్సిపాలిటీస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో సెలక్షన్ చేయబడ్డ ఏవైతే మున్సిపాలిటీస్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 31 మున్సిపాలిటీల పరిధిలో ఈ కార్యక్రమం అమలవుతున్నది. అయితే దీనికి సంబంధించిన ప్రయోజనాల గురించి మళ్ళీ ఒకసారి వివరిస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రయోజనాలు మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక ప్రయోజనాలలో ఇన్సూరెన్స్ స్కీములు, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఒకటి. సివిల్ సప్లై నుండి ఏంటంటే ONORS కింద ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ అనే పద్ధతిలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధంగా ఒక రకమైన లబ్ధి చేయడం అనేది జరుగుతుంది. శ్రమయోగి మాన్ధన్ యోజన ద్వారా 60 సంవత్సరాలు తన పెన్షన్ వచ్చే విధంగా ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లేబర్ కార్డు ఇప్పించి BOCW అంటే బిల్డింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్లందరికీ కూడా లేబర్ కార్డు ఇప్పించేసి ఆ లేబర్ శాఖ ద్వారా ఏదైతే మనకు వీళ్ళకి బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయో అవి అందజేయడం అనేది ఒకటి. మాతృవందన యోజన అని మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి జనని సురక్ష యోజన, మనకి ఏంటంటే ఇన్స్టిట్యూషన్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ పథకాలు అందుతాయో, కేసీఆర్ కిట్ కానివ్వండి, ఆడపిల్ల పుడితే 12,000, మగపిల్లలు పుడితే 11,000 ఇలాంటివన్నీ కూడా మనము అందజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి గతంలో ఉన్న ఈ పిఎం స్వనిధి పథకానికి సంబంధించిన లక్ష్యాలు ఒకే రకంగా ఉన్నాయా, దీనికి ఇంకేమైనా అదనంగా జోడించిన లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంటే మొదటి విడతకి ఈ విడతకి లక్ష్యాలు సేమే. కాకపోతే ఒకటి ఏంటంటే అప్పుడు తక్కువ మున్సిపాలిటీస్ తీసుకోవడం జరిగింది, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తం తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. 2 విడతల్లో తీసుకున్న లక్ష్యాలు ఒకటే. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్దిష్టమైన గడువు అంటే ఏమన్నా ఉన్నదా, లేకపోతే ఈ లబ్ధిదారులు ఇంకా ఇందులో చేరడానికి అవకాశం ఉందా, మరి ఈ ఎంపికకు సంబంధించి దీన్ని వర్తింపజేయడానికి సంబంధించిన అంశాలు ఏమేమి పరిగణలోకి తీసుకుంటారు వాటి గురించి? అంటే ఇక్కడ ఏది మనం వర్తింపజేయడం కంటే ఎవరైతే మన దగ్గర 10,000 రూపాయల రుణం తీసుకున్నారో వారందరూ మాత్రం అర్హులుగా ఇప్పుడు స్వనిధి సమృద్ధి కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా చేరే వారికి ఈ బెనిఫిట్స్ అనేటి అందడానికి అవకాశం లేదు. అంటే గతంలో ఎవరైతే నమోదు చేసుకొని ప్రభుత్వం నుండి 10,000 రుణం తీసుకోవడం జరిగిందో వారి కుటుంబాలందరూ కూడా దీని కింద అర్హులుగా పరిగణించబడతారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొదట తీసుకొచ్చిన ఈ స్వనిధి పథకం ఏదైతే ఉన్నదో అది చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిండ్రు, ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ స్వనిధి సమృద్ధి ఏదైతే ఉన్నదో ఇందులో ఆ చిరు వ్యాపారి కుటుంబాన్ని కూడా భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా కొంత లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయి. మీరు అన్నట్టు ఇప్పటి వరకు ఏంటంటే మనం తీసుకొచ్చింది స్వనిధి స్కీమ్ అనేది కేవలము పెట్టుబడి సహాయం మాత్రమే చేయగలిగాము. ఇప్పుడు ఏంటంటే వారి కుటుంబంలో ఉన్న వారందరి సంక్షేమాన్ని కోరి అన్ని శాఖల ద్వారా కుటుంబ సంక్షేమాన్ని మేము తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే దీనికి సంబంధించి నిర్దిష్టమైన కాలపరిమితి ఏమైనా ఉన్నదా, ఈ స్వనిధి సమృద్ధి పథకం ఇన్ని రోజుల్లో ఇంత పూర్తి చేయాలి, ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలి అని? అట్ట
అంటే ముఖ్యంగా ఏంటంటే లక్ష్యం లేకుండా ఏ పని కూడా అనేది జరగదు. దీనికి కూడా ఒక లక్ష్యం అనేది ఉంది, ఒక 2-3 నెలల్లోపు పూర్తి స్థాయిలో సర్వే చేసి మరో 2-3 నెలల్లో ఈ ఏవైతే స్కీమ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్లకు ఇంప్లిమెంట్ చేసే విధంగా మా సిబ్బంది అందరు కూడా కృషి చేయడం జరుగుతుంది. 6 నెలలలోపు ప్రతి లబ్ధిదారుకు మేము అనుకున్న ఈ 8 రకాల స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అన్ని వారికి చేరే విధంగా చర్యలు తీసుకుంటాం. చాలా సంతోషం సుభాష్ గారు. ముఖ్యంగా ఈ స్వనిధి సే సమృద్ధి పథకానికి సంబంధించిన వివరాలన్నింటినీ సవివరంగా తెలియజేసిండ్రు. మరి ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందో, మరి ఆ లక్ష్యాలు నెరవేరి చిరు వ్యాపారుల కుటుంబంలో మీరన్నట్టు కొత్త వెలుగులు వెళ్లి విరియాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారాన్ని మా శ్రోతలతో ఈ ముచ్చట్ల ద్వారా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ లెరింగ్ గారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.